హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా రుతుపవనాలు అయితే చురుగ్గా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణకు కూడా వాతావరణ కేంద్రం ఇప్పుడు మరో కీలక అప్డేట్ అయితే ప్రకటించింది. వాయువ్య బంగాళాఖాతంలోనూ అలాగే పశ్చిమ బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అలాగే బంగాళాఖాతంలో కూడా ఒక అల్పపీడనం ఏర్పడిందని, ఇప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఈ క్రమంలోనే రానున్న 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా వర్షాల నేపథ్యంలో ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఇంక వివరాల్లోకి వెళ్తే, ఈ నెల మొదటి వారం నుంచి కూడా ఏపీతో పాటు తెలంగాణలో కూడా 1-2 రోజులు మినహాయించి వరుసగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఉదయం పూట విపరీతమైన ఎండలు, అలాగే సాయంత్రం కాగానే వర్షం అయితే పడుతూ వస్తుంది. ఇక తెలంగాణ ప్రాంతంలో ఈ మధ్య కురిసిన వర్షానికి హైదరాబాద్ పక్క చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తడిసిముద్దాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాలు జలదిగ్బంధనంలో ఉన్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలిపింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, అల్లూరు సీతారామరాజు జిల్లా, కోనసీమ, పార్వతీపురం, వాటితో పాటు విజయనగరం, ఉభయ గోదావరి అంటే తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు ఏలూరు, నెల్లూరు, కృష్ణా, ప్రకాశం, ఎన్టీఆర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వీటితో పాటుగా శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, బాపట్ల, చిత్తూరు, పల్నాడు, నంద్యాల, తిరుపతి, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు పరిస్థితిని బట్టి వేటకు వెళ్లాలని వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 5 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అతి భారీ వర్షాలు పడే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా జిల్లాల్లో వర్ష ప్రభావాన్ని బట్టి స్కూళ్లకు సెలవుల విషయంలో కలెక్టర్లు అయితే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అయితే అధికారులు అయితే సూచిస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వెదర్ రిపోర్ట్ అయితే కనుక. వీడియోని ఇస్తే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.